గోపాల్ వర్మ తన ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. ఆయన ట్వీట్ చేసినా కావచ్చు, ఆయన మాట్లాడినా కావచ్చు, హీస్ రియలీ ఏ ట్రెండ్ సెట్టర్. ఆన్ టైమ్ లో ఏదిన్నా కూడా క్యాప్చర్ చేసేసి వెంటనే ట్వీట్ పెట్టేస్తా ఉంటారు ఆయన. సో ఆయన ఇమిటేట్ చేస్తారా మీరు? నన్ను నేను ఇమిటేట్ చేసుకోవడం అంటే నాకు నచ్చదు. నాకు పండగ అంటే ఎందుకంటే ఇష్టం అంటే మంచి పలహారం పెడతారు, ప్రసాదం పెడతారు, అందుకని నేను ఈ పండుగని చాలా ఇష్టపడతాను. నెక్స్ట్ ఏం రామ్ గోపాల్ వర్మ గారు, అసలు మీరు ట్వీట్స్ చేస్తూ ఉంటారు, అసలు మీ అంటే ఎవరికి తోచిన విధంగా మీరు ట్వీట్స్ ఉంటూ ఉంటాయి. ఎవరైనా చాలా మంది మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు, కొంతమంది పొగుడుతూ ఉంటారు, మరి అటువంటి విమర్శలకి మీరిచ్చే ఆన్సర్ ఏంటి? అందరు నన్ను పిచ్చోడు అనుకుంటారు, నాకు నేను అనుకుంటా నేను పరమ పిచ్చోడని నేను అనుకుంటా. కనుక వాళ్ళు ఏమనుకుంటున్నారు ఐ డోంట్ కేర్. వాళ్ళు తిట్టినా ఐ డోంట్ కేర్, పొగిడినా డోంట్ కేర్. నన్ను నేనే పొగుడుకుంటా, నన్ను నేనే తిట్టుకుంటా. రామ్ గోపాల్ వర్మ గారు, ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాస్ కూడా చాలా బాగున్నాయి, కానీ కొద్ది రోజుల నుంచి మీ నుంచి సరైన మూవీస్ రావట్లేదు అని చాలా మంది ప్రేక్షకులు అడుగుతున్న క్వశ్చన్ ఇది. సో మీ నుంచి ఏదైనా ఒక ఆన్సర్. నేను సరిగ్గా తీయట్లేదు. ఎందుకు అలాగా? మీరు ఎందుకు అలా తీయట్లేదు? నేను తీసినప్పుడు చూశారు, ఇప్పుడు చూడలేదంటే వాళ్ళకి చూడటం చేత కదని అంతే తప్ప ఇంకా నో ఆన్సర్ అని ఇలా రకరకాలుగా విచిత్రమైన విచిత్రమైన. నిజంగానే రామ్ గోపాల్ వర్మ గారు అంటే అసలు ఆయన లాజిక్ ఉండదు, కానీ లాజిక్ ఉన్నట్టే మాట్లాడతారు, అందరినీ ఒప్పిస్తారంట, ఓకే ఇది కరెక్టే కదా అని అనుకుంటాను. అలా రామ్ గోపాల్ వర్మ గారు కాకుండా ఇప్పుడు రాజమౌళి గారు కావచ్చు, అలా ఇంకెవరినైనా డైరెక్టర్స్ ని ఇమిటేట్ చేయగలుగుతారా ఇప్పుడున్న జనరేషన్ లో? ఎవరైనా కానీ డైరెక్టర్స్, ఇప్పుడున్న జనరేషన్ లో డైరెక్షన్, పాత జనరేషన్ కావచ్చు, ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు,